असెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అఖిలేష్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. మెయిన్పురి జిల్లా కరహాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించింది. రైతులకు ఉచిత విద్యుత్తో పాటు గృహావసరాల కోసం 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఎస్పీ అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో 22 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఎన్నికల్లో పాల్గొనటం లేదని చెప్పిన సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మనసు మార్చుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన మోయిన్పూరిలోని కరాల్హు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కరాల్హులో సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. 1993 నుంచి ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఒక్క 2022-7లో మాత్రం బీజేపీ గెలుపొందింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోబరన్ సింగ్ యాదవ్ ఇక్కడ 100,000కు పైగా ఓట్లతో ఘన విజయం అందుకున్నారు. ఇక మొయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి అఖిలేష్ తండ్రి సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ స్థానం నుంచి అయితే గెలుపు ఖాయమని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న అఖిలేష్ రైతులకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో 22 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఆజ్ తారీఖ్ 22 హై, 22 మే సర్కార్ బన్నీ హై, ఇసిలే 22 లాఖ్ కా. लेकिन अगर आईटी सेक्टर में ठीक से काम किया जाएगा, इसीलिए मैंने केवल एक जगह का उदाहरण दिया आपको. आईटी हब लखनऊ में कई जगह बन सकते हैं, बरेली में बन सकता है, आगरा में बन सकता है, गाजियाबाद में, नोएडा में पहले से है. तो अगर कोशिश की जाए तो कई जगह आईटी सेक्टर में, आईटी सेक्टर से जुड़ी हुई आईटी सर्विसेज कितनी है. और आप देखिए आज आप ऑनलाइन कंडे मंगा सकते हो. अखिलेश यादव असेंबली ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఇది తొలిసారి. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతోనే అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు.